వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఈజీగా చేసుకుని ఈజీ రెసిపీస్కి. ఇవాళ మన ఈజీ రెసిపీస్లో స్పైసీ మసాలా ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ది బెస్ట్ టీ టైమ్ స్నాక్ అయిన ఈ ఆనియన్ పకోడాకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని స్లైస్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ స్లైస్ చేసుకున్న తర్వాత 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు తరుక్కొని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, చిన్న టీ స్పూన్ గరం మసాలా, పసుపు, కరివేపాకు వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ లాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అప్పుడే వాటర్ వేయద్దు, ముందు ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్కి పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ కరెక్ట్గా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ల మంచినీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ పకోడా బాగా క్రంచీ క్రిస్పీగా రావాలంటే కంపల్సరీగా యాడ్ చేసుకోవాల్సింది 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఐదర్ నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సూపర్ క్రంచీగా రావాలంటే హీటెడ్ ఆయిల్, అంటే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుంటాం కదా, దాంట్లోంచి అయినా తీసి మనం వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఈ మసాలా ఆనియన్ పకోడా చేసుకోవాలంటే కంపల్సరీగా ఇవే కొలతలతో చేస్తే మీకు కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది. చూసారంటే మీకు ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా బయటకి కనబడుతున్నాయి. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ క్రంచీ అండ్ క్రిస్పీ ఆనియన్ పకోడాస్ వచ్చేస్తాయి. ఇప్పుడు 1 కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకొచ్చి దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఈ పకోడాలు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలర్ మారి క్రిస్పీగా అయ్యాయి అనిపించగానే ఇమ్మీడియట్గా తీసేసి సర్వింగ్ బౌల్లో వేసేసుకోవాలి. చూసారా, ఇలా టచ్ చేస్తుంటే మనకి ఆనియన్ పకోడా అనేది క్రిస్పీగా క్రంచీగా అయిందా లేదా అన్నది తెలుస్తుంది. చూస్తుంటేనే బాగా నోరు ఊరిపోతున్నాయి కదా, ఎప్పుడెప్పుడు సాస్ వేసుకొని తినేద్దామా అనిపిస్తున్నాయి కదా. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ఈసారి ఆనియన్ పకోడా చేసినప్పుడు ఇలా స్పైసీగా టేస్టీగా క్రంచీగా చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసి, ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి.